Hi friends, welcome back to our channel. Now video meeru first time chustunnattaithe please don't forget to subscribe Hira's collection. Ee roju chesi tomato dal ela tayar cheyalo ippudu process chuddam. Em em kavalo ippudu chuddam. Munduga pappu chintapandu ee size teeskunnanu oka pedda lemon size anta oka pedda pedda tomatoes teeskunnanu vellulli inka ullipayalu. नेक्स्ट पसुपु पसुपु साल्ट कारम जीरा इंका मेंतिलु मेंताकु करवेपाकु कोत्तिमीरा इवन्नी पोप्पुकु कावाल्सिनवन्नमाट इवन्नी वच्चेसि ओक कुक्कर् लो वेसेसुकुंदाम. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా వాష్ చేసుకుందాం. బాగా వాష్ చేసుకుందాం. ఈ విధంగా నీట్ గా చింతపండు అంతా ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ అనేది తీసేసుకోవాలి సెపరేట్. నెక్స్ట్ వచ్చేసి టమాటాస్ ఈ విధంగా కట్ చేసుకుందాం. ఇలా పైన వచ్చేసి తీసేయండి. అదేం హెల్దీ కాదు అందుకోసం నేను అది తీసేసి ఇంకా టమాటాస్ ఈ విధంగా చిన్న చిన్న ఫోర్ పీసెస్ లాగా కట్ చేసేసుకొని వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత జీరా మెంతులు సాల్ట్ పసుపు కారం అంతా పప్పు క్వాంటిటీని బట్టి నేను 1 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. ఇంకా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను అన్నమాట. వేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వాటర్ వేసేసుకొని ఇదంతా బాగా వాష్ చేసుకోండి కొత్తిమీర కరివేపాకు. నెక్స్ట్ వచ్చేసి మెంతాకు వచ్చేసి ఒక 2 ఆర్ 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. ఇలా పైన పైన వాష్ చేసుకొని ఇలా తీసుకోండి. లేకపోతే మట్టి అనేది అలాగే ఉండిపోతుందన్నమాట. నేను ఒకసారి బాగా వాష్ చేసేసుకొని చూడండి ఇలా మట్టి అనేది ఇలా పప్పులో వెళితే టేస్ట్ అసలు బాగుండదు. అందుకే మెంతాకు కొంచెం 2 ఆర్ 3 టైమ్స్ బాగా వాష్ చేసేసుకోండి. మట్టి ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకోసం జాగ్రత్తగా ఇలా గట్టిగా తిక్కకోకుండా ఇలా పైన పైన చేస్తూ బాగా వాష్ చేసేసుకొని ఇంకా పప్పులోకి వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా పైన ఆయిల్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసుకుందాం. కుక్కర్ పెట్టగానే పైన లిడ్ని వేసేసుకుందాం. వేసేసిన తర్వాత ఒక 2 ఆర్ 3 విజిల్స్ వచ్చేదాకా 3 ఆర్ 4 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ వీడియో కొంచెం మెస్సీ మెస్సీగా ఉంది. జస్ట్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ దానిపైన ఉన్న పప్పులో ఉంటుంది ఆ వాటర్ అంతా ఇలా బాగా కుక్ అయిపోయిన తర్వాత ఒక ప్యాన్లోకి చిన్న ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకొని దీంతో పప్పు గీతగా ఉంటుంది కదా నేను వచ్చేసి దీంతోనే యూజ్ చేస్తానన్నమాట. ఇలా చిన్న పేస్ట్ లాగా చేసేసుకొని నైస్గా చేసేసుకోండి. ఇది కొంచెం క్లారిటీ అనేది మిస్ అయిపోయింది ఈ వీడియోది. ఈ విధంగా కొంచెం వాటర్ వేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి ఇంకా బగారు కోసం వేసేసుకుందాం. చిన్న ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అవ్వగానే ఆయిల్ వేసేసుకుందాం. 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇవన్నీ వెల్లుల్లి ఆనియన్స్ రెడ్ చిల్లీ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేసుకుందాం. ఫస్ట్ వెల్లుల్లి వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జీరా ఆవాలు ఇంకా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ఎండుమిరపకాయలన్నీ వేసేసిన తర్వాత ఇలా పప్పు వేసేసుకుందాం. పప్పు వేసేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం వేసేయగానే. నెక్స్ట్ వచ్చేసి మేము వాటర్ తీసి పెట్టాము కదా ఇది వచ్చేసి ఇలా వేసేసుకొని పైన దీనిపైన ఉండే బగారంతా ఈ వాటర్లో వేసేసుకుంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇలా తింటారన్నమాట. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. చాలా బాగా కూడా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ టమాటా పప్పు చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి ఇంట్లో ఎలా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి.
ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఒక్కొక్క లైక్, ఒక్కొక్క సబ్స్క్రైబర్ నాకు చాలా మోటివేషన్ని ఇస్తుంది. ప్లీజ్ సపోర్ట్ హీరాస్ కలెక్షన్ ఛానల్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోస్ మీకు రావాలంటే నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.